రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన మున్సిపల్ పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ ఫ్రీ అంటూ కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనంతరం పలు పన్నుల రూపంలో ప్రజలు నడ్డి విరిచే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. అన్న వచ్చాడు, పన్నుల రూపంలో ప్రజలను నడ్డి విడిచాడు అంటూ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు సురగాల ఉమామహేశ్వరరావు, మరికొంతమంది పట్టణ నాయకుల ఆధ్వర్యంలో కమిషనర్ కనక మహాలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంలో మున్సిపల్ ట్యాక్స్లు పెంచడం వల్ల అర్థం ఏంటండి? ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గత ఎన్నికల ముందు ఏదైతే పన్నులు పెంచాల్సిన సమయం వచ్చిందో అప్పుడు ప్రజల తిరుగుబాటును చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బంది పడతామని చెప్పి పన్నుల్ని ఆ రోజు తాత్కాలికంగా ఆపి నిలుపుదల చేశారు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు అంటారు 15% మించకుండా మేము ఇవాళ పన్నులు దేనికి విధిస్తున్నాం అంటున్నారు. అయ్యా, 15% మీరు దేని మీద అనేది ప్రజలకు స్పష్టం చేయాలా? ఈవేళ ఉన్న ట్యాక్స్కి 15%, ఆస్తి విలువను బట్టి 15% అనేది మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆయా కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ధర్నా కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ఫ్రీ పథకాలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే పెట్టారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సామాన్య ప్రజల కోసం ఏ కార్యక్రమాలు చేశారో చెప్పండి. కేవలం వాళ్ళని మీరిచ్చే ఆల్ ఫ్రీ పథకాలకు బానిసలుగా మారుస్తున్నారా? కానీ వాళ్ళ మీద